సార్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇదే లడ్డు వివాదం మీద మాట్లాడుతూ మన ప్రతిష్టతను మనమే తగ్గించుకుంటున్నట్టుంది ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు సార్ మన ప్రతిష్ట మనమే తగ్గించుకోకూడదు అంటే మనం కూడా ప్రతిష్టంగా ఉండాలి కదా అందుకు పోయిన సార్ మరి నువ్వు క్రిస్టియన్స్ ఆలయంలో పెట్టేసి అన్య మతస్థులను పెట్టేసి అందులో నేస్ట్ వచ్చినట్టు చేయడం అది ఒక ఏడాకాల మాట అంటే చాలా మంచి పేరుతోటి దేవుడిని అన్నబెట్టుకున్నానన్న పేరుతోటి మోడీ గారికి అప్పుడప్పుడు ఏంటి వెంకటేశ్వర బొమ్మలు ఇచ్చేసి అది ఒకటి సరిపోదు కదా ఆ పేరుతోటి మీరు ఒక విధంగా దేవుడికి డిస్రెస్పెక్టే చేశారు అంతే కదా నువ్వు అన్ని చోట్ల ఇంత ఇంత మాట్లాడుతున్నావు మరి మన ప్రతిష్ట మనమే తగ్గించుకోకూడదు యానిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు ఒక్కడే చెప్పగలడు అని నువ్వు అన్నప్పుడు నువ్వు కూడా కరెక్ట్గా ఉండింది అది మీరు మీరు అందరూ వచ్చి చాలా చాలా అన్యాయం చేశారన్నారు కాదులు ప్రూవ్ చేయండి మీరు వాళ్ళేమో దాని పూజ చేస్తా రికార్డు ఉంటుంది రెడ్ బుక్ వాళ్ళు చేస్తా ఉంటున్నప్పుడు ప్రేక్షకులుగా వీఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్ ఇప్పుడు ఏ పార్టీ మనం కాదు కాబట్టి నువ్వు మన ప్రతిష్ట మనం తగ్గించుకుని లడ్డూలు అది కలిపి ఇది కలుపుతుంది అలా అంతం తప్ప కలపడం తప్ప ఆయన అన్నాడు చీఫ్ మినిస్టర్ మామూలు కాదు కదా చీఫ్ మినిస్టర్ హోదాలో ఆయన అన్నాడు రకం ఇంగ్రీడియంట్స్ అండ్ ఆల్సో వ్యానిమల్ ఫ్యాట్ చాలా పెద్ద ఎక్కువ చేస్తుంది సో అది అన్నాడంటే అలా ఎలాగా ప్రూవ్ చేస్తారని మీరు ప్రూవ్ చేయండి నా నేను రాజకీయాల్లోకి రాను అని అన్నాను అనాలి నువ్వు ఇది ఇటువంటి అప్రతిష్టమైన నిందలు ఒక చంద్రబాబు నాయుడు చేయగలని ఒక డైలాగ్ అంటే సరిపోతే ప్రజలకు అర్థం అవుతుంది ఏమో కావసా జైసే రమ్మో ఉంటారు అనుకోరా ఎందుకంటే తిరుపతి వెళ్ళకుండా ఎవరో ఉండడు ఎందుగా పుట్టిన ఏడు కూడా కనీసం వాడికి ఉన్నా లేకపోయినా సంవత్సరం ఒకసారి వెళ్తాడు సో వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం వాసన కనపడద్ది ఆ వాసనతో పాటు తినాలి అనుకుంటాడు ఫ్రీగా ఇస్తారు లడ్డు నేను ఎప్పుడు ఇస్తారని చూస్తూ ఉంటాను మేడం చిన్న చిన్న లడ్డు ఇస్తారు కదా ఒక రోజు వాళ్ళు లడ్డు పులర్ ఇస్తారు అయిపోతే సో ఇటువంటి అప్పుడు మీరు ఇంత ప్రేమగా తిరుపతి వెళ్ళి వచ్చిల్లో వాళ్ళకి మీరు డబ్బులు దొబ్బేసే ఉద్దేశం ఉంటే అలా కలపడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కదా సో అది కాదు నేను ప్రూవ్ చేస్తాను వాళ్ళని ప్రూవ్ చేయమనండి అని అనాలి కానీ ఆయన అనటం పొరపాట మీరు కలపడం పొరపాట కలపకపోవటం పొరపాటు అని చెప్పాలి నువ్వు డైలాగును చంద్రబాబు డైలాగు పవన్ కళ్యాణ్ డైలాగు చెప్పాడు కొంచెం ఏం జరిపోతుంది ఏమైపోయిందంటే అపోజిషన్ పార్టీకి కూడా లేదు నీకు స్టాటర్స్ ఆయన కూడా ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి మా ఆటలో మా రెస్పెక్ట్ చేస్తారు బికాజ్

ఎవడు లబ్ధి పొందినా ఇప్పుడు కాబట్టి రేపైన దెబ్బ తింటాడు ఇది నా ఎనాలిసిస్ అంటే చట్టబద్ధంగా మేము కేసు తీసుకుంటాం అని చెప్పేసి కూడా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటున్నారు వేస్తారేమో మరి గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ కేసు వేసి ఇన్వెస్టిగేట్ చేసి దొరికితే ఇంకా అతనికి లైఫ్ లాంగ్ అతనికి చీఫ్ మినిస్టర్ ఓకే ఈ ఒక్క పాయింట్ కానీ ప్రూవ్ చేస్తే అలా ప్రూవ్ చేస్తారు తినేసాం కదా దట్ లడ్డు ఈజ్ నో మోర్ ఆ సప్లై చేస్తా రాయిస్తాను వాళ్ళ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళతో చెప్పించలేదు వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి వాళ్ళ నుంచి కరెక్టే ఎక్కడో కలిపి జరిగిందని అనిపిస్తే అప్పుడు ప్రూవ్ అయినట్ లెక్క ఇది చిన్న విషయం కాదు అది చాలా కాలం డ్రాగ్ చేయొచ్చు చేస్తారన్నట్టుగా పవన్ కళ్యాణ్ చే బహుశా చేయంతో కలిసి చేస్తే చేయొచ్చు చేయకుండా ఊరుకునే ఒక నెలకు ఒక ఎక్విజేషన్ చేద్దాం నెట్ బుక్లు ఏముంటే అది అది కరెక్ట్ కాదు అది వాళ్ళు టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ లో ఇప్పుడు తరపు తరపు నుంచి కూడా ఎవరో ఒక అమ్మాయి పెట్టిందన్నాను కదా ఇలా చేయటం వలన మా కమ్యూనిటీ అందరికీ బ్యాట్ చేసినట్టు లెక్క మీరు వంట ఎవరైతే వండుతున్నారో మడి కట్టుకోకుండా కూడా లోపలికి వెళ్ళరాట ఈవెన్ చెప్పులతో కొడుతున్నారు సార్ అంటే ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని అంటే కూటమి మొత్తాన్ని అక్కడి ప్రజలు ఒక వీడియో వచ్చింది ఎఫీకోంటారు ఎఫీకో అంటే బొమ్మలో వాళ్ళు బొమ్మలు చెప్తూ మమ్మల్ని అవమానిస్తున్నారు కోసం అంటారు అట్లనే బొమ్మలు అనమాట వాళ్ళ యొక్క రూపాలను పెట్టి కొడతా ఉంటారు సో ఆ విధంగా ఇల్ ట్రీట్ చేస్తారనమాట మరి అటువంటిప్పుడు దాన్ని కూడా మీరు సమాధానం చెప్పాలి కూటమిని కూటమి ఎప్పుడైతే బ్లేమ్ చేసిందో ఆ కమ్యూనిటీ ఉంటారు కదా బ్రాహ్మిన్సే వండుతారు అది ఐ డోంట్ థింక్ అక్కడ కూడా క్రిస్టియన్స్ లేదు తెలియదు కానీ అవి మట్టుగా హండ్రెడ్ పర్సెంట్ బ్రాహ్మిన్సే ఉండాలి బ్రాహ్మణే వండుతారు వాళ్ళు మడి కట్టుకు కూడా మడి కట్టుకోకుండా కూడా లోపలికి వెళ్ళరు చేసి మడుగట్టుకుని లోపలికి వెళ్తారట ఆ వన్డే ప్లేస్కి అని ఒక అమ్మాయి పెట్టింది ఫేస్బుక్లో వైరల్ అవుతుంది అమ్మాయి పెట్టి మీరు చీఫ్ మినిస్టర్ గారు మీరు అందరినీ లెక్క అందరికీ కలంకం చేసినట్టుగా మాటలు మాట్లాడారు ఎలాగా అని చెప్పి కాకపోతే ఆ వన్డే వాళ్ళు కూడా తెలియకపోవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నెయ్యి అనుకుంటారు రాజస్థాన్ డబ్బా అన్న ఇందాక ఆ రాజస్థాన్ నుంచి వచ్చిన డబ్బా ఓపెన్ చేస్తారు వేస్తారు అందులో యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందో లేదనేది చూడగానే కనిపెట్టారు కదా ప్రేమలో ఇక్కడ ఈయన కూడా పూర్తిగా తప్పు పట్టలేము ఎందుకంటే ఇక ఊ నోస్ డబ్బాలు కొన్ని వందలు అది వస్తూనే ఉంటాయి ద మోస్ట్ రిచెస్ట్ గాడ్ అని చేత అక్కడికి అలా వస్తూనే ఉన్నప్పుడు చూసిన వెంటనే నెయ్యి అనుకుంటారు వస్తే నేతలో ఇంత వెనకాల ఉందని అక్కడ తెలియదు కదా అక్కడ అమ్మాయి కూడా కరెక్ట్ కాకపోవచ్చు మరి ఏది కూడా అంత అంత కరెక్ట్గా చెప్పేలేము ఈయనకి కూడా ఆయన మీద జగన్న నింద వేయడానికే చేశాడా అని మట్టుకు తెలియాలి అది కానీ తెలిసి కూడా అందులో యానిమల్ ఫ్యాట్ లేదని తెలిసి కూడా ఇదో విధంగా అతన్ని ఎరికించాలి కేసులను అని కానీ చంద్రబాబు నాయుడు ఇస్తే అతనికే భూమురంగా ఉంది అందరూ వదిలే అసలు ఒకటేసారి వదిలేశారు చూస్తారు గ్యాప్ కూడా ఎవరు దాంట్లో కూడా ఎవరు పడుకోవడానికి గ్యాప్ వాళ్ళు మొదలెట్టేస్తారా గంధం మార్చి ఏమాచి ఏమాచి హోల్ నైట్ లో వన్ ఆర్ టూ అవర్స్ కూడా గ్యాప్ ఎవరు అంటే అటు చూసే వెంకటేశ్వరం తెలియదే ఇవన్న హీఈస్ లుకింగ్ లైక్ డ్రోన్ కెమెరా దాని చేత చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే కదా తిరుపతి వాళ్ళని నమ్మలేము ఆయన తిరుపతి నాకు తిరుపతి వాళ్ళ మీద ఎందుకు నమ్మలేదు ఒక పది పర్సెంట్ మంచి వాళ్ళు ఉంటారు మిగతా నైంటీ పర్సెంట్ ముదుర్స్ చాలా ముదుర్లు మాకున్న రెస్పెక్ట్లు ఎంత ఉంటుంది సో మీద ఉన్న వెళ్ళిపోతారు అలా చేసి వెళ్ళిపోతారు లోపలికి తిరుపతిలో ఉన్న ఎవరి ఉంటుంది అడుగు పైకి తీసుకెళ్ళిపోతారు నిన్న లోపలికి అంటే అంటాడు అమ్మాట నాటు అటా అనుకుంటున్నాడు అనుకోండి అసలు ఎంత అవసరం లేదు ప్రోటోకాల్లో వెళ్ళొచ్చు మేము సినిమా వాళ్ళ కానీ అసలు అవన్నీ క్యాన్సిల్ చేశాను నేను అసలు దర్శనం అనేది డబ్బులు కొనుక్కుని వెళ్తాను అంతే ఎవరు రికమెండేషన్ ఉన్నా కూడా మనకి పుణ్యం పోనీ ఇప్పుడు పదివేలు వచ్చింది కదా పదివేలు పెట్టుకుంటే మీకు వన్ అవర్లో అయిపోతుంది వెళ్ళకలి వెళ్ళాలి లేకపోతే మూసి కూర్చోవాలి నమస్తే ఉన్నాను వెళ్ళిపోవాలి ఎవరు నమస్తేనంటే వెంకటేశ్వమికి అంతే అర్థమైంది మీకు అంచేత వీళ్ళ మటుకు లోకల్ వాళ్ళ మట్టుకు వెళ్ళిపోతుంటారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంత అక్కడ వాళ్ళే అనమాట వీటి డబ్బులు ఇవ్వడానికి కూడా మనలాడు ఉంటే అని ఉన్నాను వెళ్ళిపోతాడు వాడు వెళ్ళిపోతే అప్పుడు అడుగుతాడు అనమాట చూస్తానట్టు వచ్చిన వాడికి ఎంతో మందిలో ఏం కనపడతాం అయినా పట్టుకుంటారు కొంతమంది రెడీగా పెట్టుకోవాలి ఒక వందలు వందలు మార్చి వంద ఇచ్చి వచ్చేయాలి అనమాట సో ఇది డైరెక్ట్గానే జరుగుతుంది ఎవరికాడే అలా బతకమని వెంటేస్తాం మాకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చాడు అనుకుంటారు వాళ్ళ తరు వాళ్ళకు వాళ్ళ పెరస్పెక్ట్లో వాళ్ళు కరెక్ట్ చూసేవాడికి మనకి చేస్తారు అనుకుంటారు అదే అఖిల ఎవరు చాముండేశ్వర టెంపుల్కే వెళ్ళాను మొన్న ఏదో బైసూరు వెళ్ళి వెళ్తే వెళ్ళినప్పుడల్లా చాముండేశ్వరికి వెళ్ళి దర్శనం చేస్తాను అక్కడ ఒకడు మంచి బ్రాహ్మలే ఇత్తడి బట్టింత ఇస్తానమాట ఏసీ వరకు చిన్నదే ఇవ్వట్లేదు అనమాట నేను బట్ట నువ్వు ఎంత వేస్ట్ ఫీల్ అంటే నువ్వు ఎవరు లావు నువ్వు అడికి రూపాయ ఐదు రూపాయలు వేస్తావు పది రూపాయలు వేస్తారు నేను ఇంకా ఎక్కువ వేస్తాను కానీ నువ్వు అడగటం అని చెప్పాను అదే వద్దు అని ఉరికి ఉర్లు ఇచ్చేస్తాడు నువ్వు మళ్ళీ ఆ స్టంట్ చేయకని చెప్పాను ఇటువంటివి చిన్నప్పుడు అయిపోయినాయి మాకు అది తీసుకుని వంద ఇచ్చి ఆ ప్రాసెస్ నచ్చలేదు నాకు నన్ను చదువుకున్నావు కదా ఐ థింక్ యూ లుక్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ ఫిలో అని అని ఆ రెండు ముక్కలు కూడా అనకూడదు అని అంటాడు దేవుడు నేను అనుకుండా ఉండలేను అదే తర్వాత బాధపడుతుంది అనవసరం కానీ అన్నా అని చెప్పేసి మరి అలా అనిపించాడు అడిగేస్తాడు డైరెక్ట్గా నన్ను చిరాకు వస్తుంది కదా అది అక్కడ డబ్బులు ఉంటాయి ఎవరు ఊరుకునే డబ్బు పట్టుకెళ్తాడు చేను చేంజ్ లేనాడు కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు తిరుపతి అందరూ డబ్బులు వేస్తారు కదా పదివే ఇరవై యాభై వేస్తారు కదా సో అక్కడ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ ఏంటంటే గాడ్ హ్యాస్ గేవన్ మీ దిస్ ప్లేస్ టు మేక్ మనీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వాళ్ళు కరెక్టే మనం చూసేవాళ్ళు అన్నమాట అర్థమైంది మీకు సో తిరుపతి అయితే ఇంకా ఎక్కువ తిరుపతి చాలా చాలా ఎక్కువ ఎందుకంటే వెళ్తూ వెళ్తూ ఒకసారి మర్చిపోతాం అందులో వేయమంటారు గుడ్డగట్టు ఉంటుంది కదా అక్కడ మనం మళ్ళీ పరిగెట్టుకుంటే ఇచ్చి చేస్తాం తెలుసా మీకు అలా లేకుండా ఎవరు ఉంటారు అంత దూరం నుంచి చక్కడి నుంచో వస్తూ ఉంటారు వీళ్ళు మరి ఇది నాకు తెలియదు ఎఫిజియల్ని వాళ్ళ చెప్పులతో అవి కొట్టారని చెప్పేసి నిజంగా ఎక్కువేషన్ లో జెన్యునిటీ లేకపోతే ఆ పాపం మరి చంద్రబాబు నాయుడు గారికి తగులుద్ది కానీ లేకుండా ఎందుకంటారని నేను అనుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ